నమస్తే తెలంగాణలో ఓ అధికారి చేసినటువంటి వ్యవహారం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అతను చేసిన పని ఏంటంటే బతికున్నటువంటి రైతులను చంపేసి అంటే అతనేమి హత్య చేయలేదు రైతులు చనిపోయినట్లుగా చిత్రీకరించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం డెత్ సర్టిఫికేట్లు తయారు చేయించడం వాటన్నిటితో రైతు బీమా క్లెయిమ్ చేశాడు అలా అతని పరిధిలో ఉన్నటువంటి నూట ముప్పై మంది వరకు ఉన్న రైతులు సుమారు రెండు కోట్ల రూపాయలు చూడండి ఎంత దారుణం అన్యాయం అంటే తెలంగాణలో అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి అధికారులు దేనికైనా తెగబడతారు ఎలాంటి దానికైనా వారు వెనుకాడరు అనే ఇది ప్రత్యక్ష ఉదాహరణ విచారణలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి అతని పేరు శ్రీశైలం వ్యవసాయ శాఖలో ఒక మంచి అధికారిగా ఉన్నాడు దానికి సంబంధించి ఆయన పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల తాలూకు వివరాలన్నీ అతని దగ్గర ఉంటాయి కాబట్టి కొంతమంది చనిపోయినట్లు దానికి సంబంధించి ఆ బాధ్యతను ఈయనే ముజాన్న వేసుకుని పా మా కుటుంబాలకి బీమా డబ్బులు అందజేస్తున్నట్లు యాక్ట్ చేసాడు దానికి సంబంధించి కొన్ని అకౌంట్స్ ఈ శ్రీశైలం బంధువుల పేరిట ఓపెన్ చేయించాడు ఓపెన్ చేయించి వారి బంధువులు అని చెప్పి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసి సంబంధిత కార్యాలయాలకు పంపాడు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అతనితో పాటు కొంతమంది సపోర్ట్ చేశారు ఈ డబ్బులు కాముగా వచ్చేసి ఎవరికి అనుమానం కూడా రాల అయితే ఎందుకో బీమా కంపెనీకి సంబంధించి చిన్న డౌట్ వచ్చి అతని వ్యవహార శైలి మీద కన్నేశారు దానికి సంబంధించి ముఖ్యంగా మూడేళ్ల నుంచి ఈ తంతు ఈ వ్యవహారం సాగుతుంది ఈ మూడేళ్లలో సార్ గారు ఆస్తులు సమకూర్చడంలో బిజీ బిజీ అయిపోయారు పొలాలు కొన్నాడు ఫ్లాట్స్ కొన్నాడు మంచి మంచి విల్లాలు కొన్నాడు కార్లు కొన్నాడు ఉన్నటువంటి ఇంటిని పడగొట్టేసి ఒక మంచి బిల్డింగ్ కట్టేశాడు ఇవన్నీ జరుగుతున్నాయి అందరికీ స్థానికంగా అనుమానం వస్తుంది సాధారణమైనటువంటి ఉద్యోగి వెనుక ఏమీ ఆస్తులు పాస్తులు ఏమి లేవు అయినప్పటికీ ఏంటి ఇలా జీతం మీదే కదా బతికేది అని డౌట్ వచ్చింది స్థానికులు డౌట్ వచ్చింది కానీ పెద్దగా పట్టించుకోలే కానీ బీమా కంపెనీ ఎప్పుడైతే వ్యవహార శైలి అంతా మారిపోవడం మెల్లో ఇంతంత లావు చైన్లు రింగులు మొత్తానికి ఒక రింగ్ మ్యాస్టర్ అయిపోయాడు దీని మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి బీమా కంపెనీ అధికారులు ఫిర్యాదు చేశారు అప్పుడు ఈ విషయం బయటపడింది నూట ముప్పై మంది రైతులకు సంబంధించి బీమాని కాదేశాడు దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది తన భార్య క్యాబ్ డ్రైవర్ అంటే అతని వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవర్ భార్య మహేశ్వరి అలా క్యాబ్ డ్రైవర్ వీరాస్వామి ఇదంతా కలిపి ఒక నెట్వర్క్గా నడిపించారు వ్యవహారాన్ని ఈయనకి కింద స్థాయి సిబ్బంది కొంతమంది సపోర్ట్ చేశారు వారికి కమిషన్ పద్ధతిలో డబ్బులు ఇచ్చాడు సార్ ఇలాంటి నేపథ్యంలో వచ్చిన డబ్బుతో ఏం చేశాడు అంటే భూములు ఆస్తులు సమకూర్చాడు ముఖ్యంగా కొందర్గు అనే ప్రాంతంలో ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అలాగే తుమ్మలపల్లిలో తొమ్మిది ఎకరాలు దాదాపు కడతాల్లో ఇలా ఆయన పరిధిలో చుట్టుపక్కల మొత్తం భూముల్ని కొనుగోలు చేసాడు ఏది అక్రమంగా ఈ డబ్బులు వచ్చేయి కదా ఆ డబ్బులతో ఇట్లాంటి సందర్భంలో దానికి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి బీమా కంపెనీ అధికారులు ఫిర్యాదు చేయటం ఆయన రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాడు ఆ విషయానికి సంబంధించి పోలీసులకి విచారణ చేయగా ఈ వ్యవహారం అంతా బయటపడింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ శ్రీశైలంను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది అలాగే శ్రీశైలం భార్య ఎవరైతే మహేశ్వరి ఆవిడ ఉన్నారో ఆవిడ క్యాబ్ డ్రైవర్ వీరస్వామి వీరందరినీ ప్రస్తుతం విచారిస్తున్నారు ముఖ్యంగా పోలీసులు కూడా ఏసీబీకి ఫిర్యాదు ఇచ్చారు ఎందుకనంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఏసీబీకి ఫార్మల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది ఎవరైతే శ్రీశైలం ఉన్నాడో అతని బంధువులు అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో అంటే ఇది మూడేళ్ల నుంచి ఈ వ్యవహారం సాగుతుంది ఈ మూడేళ్లలో ఈ శ్రీశైలంతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు వీరంతా ఉంటారు కదా వారు ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారు వారు జీవన విధానం లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది కాబట్టి అది మారింది ఆ వివరాలు సేకరిస్తున్నారు ఎందుకంటే శ్రీశైలం సంబంధించి మొత్తం ఆధారాలు సేకరించారు ఈ మూడేళ్లలో అప్పుడు ఉన్నప్పుడు పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఆ రెండిటిని బేరీజ్ వేస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది అప్పుడు ఒక రకంగా ఉండేవాడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత బైక్ మీద వెళ్ళేవాడు కారు కొన్నాడు ఇట్లాగా అతను లైఫ్ స్టైల్ మారిపోయింది దీనికి సంబంధించి త్వరలోనే రైడ్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఏ భూములకు తాలూకు ఆ డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పోలీసులు ఆ వివరాలని ఆ కేసు తాలూకు డీటెయిల్స్ని ఏసీబీకి సమర్పించే అవకాశం ఉంది ఏసీబీ అయితే కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది ఏదో విచారణకి ఇతన్ని కస్టడీ తీసుకుని విచారిస్తే ఈ వ్యవహారంలో ఇంకెవరున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈయనకి సపోర్ట్ ఉండటం వల్ల ఎలాంటి అనుమానం రాలేదు అనేది అనుమానం వ్యక్తం అవుతుంది ఇట్లాంటి క్రమంలో వారి పాత్రపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు మొత్తానికి అంటే రైతన్నను చంపేసి రైతులకు అండదండగా ఉండాల్సినటువంటి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈ శ్రీశైలం ఈ రకమైనటువంటి వ్యవహారంతో చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి తెరలేపాడని చెప్పాలి